తెగులు బాధ కలవకుంట చంద్రశేఖర్ రావును పోలవరం మీద నీ స్టాండ్ ఏంది? పోలవరం కట్టడం వల్ల లక్షలాది ఆదివాసీలు అడవి మొత్తం లక్షల ఎకరాల భూమి మునిగింది. భూ నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సిన నష్ట పరిహారం మీద పోలవరం వల్ల మునిగిపోయిన గిరిజనుల ఆదివాసీల పట్ల నీ ఆలోచన ఏంది? నీ విధానం ఏంది? నువ్వు ఎటువైపు ఉంటావని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. ఆనాడు అయ్య పొక్క పెడితే ఇవాళ కొడుకు దాన్ని పదింతలు చేసి 44,000 కీసెట్ల నుంచి రోజుకు 4 టీఎంసీలను దోసుకెళ్ళడానికి పోతిరెడ్డి పాడును నిర్మిస్తున్నాడు కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కృష్ణానది జలాలను వందలాది టీఎంసీలను రాయలసీమకు తరలించుకోపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కడుతున్నాడు కదా. నేను ఇవాళ చంద్రశేఖరరావు గారిని అడుగుతున్న పోతిరెడ్డిపాడి పొక్క మీద రాయలసీమ లిఫ్ట్ మీద నువ్వు తెలంగాణ వైపు ఉంటావా? నువ్వు రాయలసీమ వైపు ఉంటావా? నువ్వు ఆ ప్రజల పక్కన నిలబడతావా? ఈ ప్రజల పక్కన నిలబడతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న కృష్ణానది జలాలలో వాటాల పంచాయతీ వచ్చినప్పుడు నువ్వు నా వైపు ఉంటావా? నువ్వు వాడి వైపు ఉంటావా? నువ్వు ఎవరి వైపు ఉంటావో తేల్చు. గోదావరి జలాల మీద కట్టాల్సిన ప్రాజెక్టుల మీద సుప్రీంకోర్టు నుంచి ప్రతి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. ఇవాళ నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆగింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల. ఇవాళ నా కల్వకుర్తి ప్రాజెక్టు ఎండిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల. ఇవాళ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న 3 టీఎంసీ ఆగడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు. గోదావరి కృష్ణా జలాలలో తెలంగాణ వాటర్ వచ్చినప్పుడు నువ్వు ఆ గట్టునుంటావా? నువ్వు ఈ గట్టునుంటావా? శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి చేసేటప్పుడు తెలంగాణ కోసం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆపాలని కోర్టులు కేసేసిండ్రు. జల విద్యుత్ ఉత్పత్తి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆ వైపు నిలబడతావా? నువ్వు ఈ వైపు నిలబడతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ 10th షెడ్యూల్లో ఉన్న వేలాది కోట్ల రూపాయల ప్రాపర్టీలు పంపకాలలో ఆగిపోయి ఉన్నాయి ఎక్కడెక్కడ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, మాకు కావాలని పంచాయతీ పెట్టినరు. పునర్విభజన చట్టంలో ఉన్న మన హక్కులను కూడా కొల్లగొడతామంటున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి వేల కోట్ల రూపాయలు తెలంగాణ బకాయి పడ్డదని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ ఆస్తుల పంపకాలలో విద్యుత్ బకాయిలలో చంద్రశేఖరరావు నువ్వు ఎవడి వైపు నిలబడతావు? నువ్వు ఏ పక్కన ఉంటావని నేను అడుగుతున్నా. ఇవాళ నీ ఆశ కోసం, నీ అధికారం కోసం, నీ ధనదాహం కోసం కొట్లాడి తెచ్చుకొని 1200 మంది విద్యార్థులు మలి ఉద్యమంలో, 369 మంది తొలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంతోమంది తెలంగాణ కోసం చచ్చిపోతే ఇవాళ శవాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి ఎక్కి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని ఇవాళ ఈ తెలంగాణ అనే పదాన్ని శాశ్వతంగా బొందబెట్టి నువ్వు మళ్ళా ఆ పక్కన చేరుతున్నావని అంటే నిన్ను ఎట్లా నమ్మాలి? నిన్ను ఎట్లా విశ్వసించాలని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినా సరే, కేంద్రంలో అధికారం కోల్పోయినా సరే, తెలంగాణలో అధికారం రాకపోయినా సరే 60 సంవత్సరాల 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి అన్ని త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అన్ని త్యాగాలు చేసి మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తే దోసుకున్న దొంగ ఇవాళ ఆ గట్టును చేరి మమ్మల్ని ముంచాలనుకుంటున్నావా? ఇదా నీ నీతి, నీ జాతి? ఇదేనా నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నదని నేను అడుగుతున్న చంద్రశేఖరరావు. నిన్న మన ఇచ్చిన పోలీసు ఉద్యోగాలలో ఒక్క తెలంగాణ బిడ్డకైనా సముచితమైన స్థానం గౌరవం దక్కిందా, పోస్టింగ్ దక్కిందా అని నేను అడుగుతున్నా. మన ఉద్యమమే, మన కొట్లాటనే నియామకాలకు సంబంధించి 14F హైదరాబాద్ జిల్లాలో పోలీసు నియామకాల మీద మలిదశ ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తే వందలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు ఈపులు పగిలి కాళ్ళు ఇరిగి యాదయ్య లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు. శ్రీకాంతచారి మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నాడు అంబేద్కర్ సాక్షిగా. ఈ నియామకాల కోసమే కదా ఈ నియామకాలు ఇవ్వాల. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కేడర్కి సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ నుంచి డెప్యుటేషన్ తీసుకొచ్చిన సోమేష్ కుమార్ కి ఇస్తావు, రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు సంబంధించిన అంజని కుమార్ కి ఇస్తావు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవమానం, ఇంతకంటే ఆత్మగౌరవం మీద ఏ ఆంధ్రవాడు కూడా దెబ్బతీయలే. ఆంధ్ర వాళ్ళ పాలనలో ఆనాటి నుంచి ఈనాటి వరకు లెక్క పెట్టండి, లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఏ రోజు కూడా తెలంగాణను సముచితమైన స్థానం భాగస్వామ్యం కల్పించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడే విధంగా అధికారంలో, నిధులలో, నియామకాలలో, అభివృద్ధిలో, ప్రాజెక్టుల్లో సముచితమైన గౌరవం తెలంగాణకి ఇచ్చిండ్రు, పోస్టింగులు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ నువ్వు డీజీపీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన నీ మూలాలు ఉన్న బీహార్ అధికారులకు కట్టబెట్టడం ద్వారా ఏం సందేశాన్ని చంద్రశేఖరరావు ఇస్తున్నాడో తెలంగాణ సమాజం గమనించాలి. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, చావులు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆకలి కేకలు, అమరవీరుల కుటుంబాలు ఈరోజు అనాథలై రోడ్ల మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్న సందర్భంలో, అడవుల్లో ఆదివాసీ బిడ్డలను, ఆడబిడ్డల్ని చీరల్లాగి చెట్ల గట్టేసి కొడుతున్న సందర్భంలో, మిర్చి రైతులను బేడీలు వేసి నడి బజార్లు నడిపిస్తున్న సందర్భంలో, సిరిసిల్లలో ఇసుక మాఫియా లారీల కింద దళితుల బిడ్డలను తొక్కించి కప్పల కంటే హీనంగా చంపుతున్న సందర్భంలో, నాయకులుగా మనకున్న సమస్య పెద్ద సమస్యనా నేను అడుగుతున్నా. ప్రజల కష్టాల ముందు మన కష్టాలు కష్టాలా? ప్రజల ఆవేదన దుఃఖం ముందు మన ఆవేదన దుఃఖం అంత గొప్పదా, పెద్దదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, త్యాగాలకు సిద్ధం అవుదాం. అవసరమైతే పదవులైనా ప్రాణాలైనా అర్పించి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను విరగడి కలిగించడానికి ఏకోన్ముఖులమై కదులుదాం. ఉప్పెనల కప్పేద్దాం కల్వకుంట్ల చంద్రశేఖరరావును. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇంతకుముందు ఒక మిత్రుడు పాత్రికే మిత్రుడు చెప్పాడు, మీకున్న శక్తి, మీకున్న చరిత్ర ఈ భూమి మీద ఎవరికి లేదు. అలాంటి గొప్ప చరిత్ర, గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మానసికంగా బలహీనంగా ఉంది. ఒక్కసారి మానసికంగా మీరు బలవంతులైతే మీరు ఎవరినైనా ఓడించగలరు, పడగొట్టగలరని మిత్రుడు చెప్పే వరకు నాకు కూడా అప్పటి వరకు సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం మళ్ళొక్కసారి రెట్టించింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పార్టీలైనా ఉండండి, 2014 నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారితో కాంప్రమైజ్ కావడం కానీ పక్కన నించోవడం కానీ చంద్రశేఖరరావు గారి నీడను కూడా నేను సహించలేదు, భరించలేదు. నిటారుగా నిలబడి కొట్లాడిన చెంచల్గూడి జైల్లో చిప్పకూడు తిన్న, చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తిన్న, 120 కేసులు కట్టుకున్న, ఇంతకంటే ఇంకా నాకు పోయేది లేదు, కేసీఆర్ పీకేది లేదు, చివరికి ఇంకేం చేయగలడని నేను అడుగుతున్నా. ఇవన్నీ కూడా సామాన్య కార్యకర్తలు ఊర్లలో ఒకరొకరు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చూస్తుంటే మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, మనమందరం కూడా ఒక ఆలోచనతోనే విశాల తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం కోసం ఈరోజు మనం ఆలోచన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. మా మిత్రులకు, మా సహచరులకు, మా సీనియర్లకు నా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేవు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే తూచా తప్పకుండా పాటించే సైనికుడిగా, కార్యకర్తగా నేను పనిచేస్తాను. ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా పార్టీ ఇంతకంటే ప్రయోజనం ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటే ఈ పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళని భుజాల మీద పల్లకిలో మోసే బాధ్యత నేను తీసుకుంటా. మీకందరికీ తెలుసు, నా మిత్రులకు తెలుసు, తెలంగాణ పారుబూల పల్లెల్లో ప్రతి యువకుడికి తెలుసు, రేవంత్ రెడ్డి అనేటోడు మాట అంటే మాట కోసం నిలబడతాడు, తల తెగి కింద పడ్డా సమస్యల పట్ల వెనక్కి తిరిగి చూడాడు, పోరాడతాడు. ఈ వేదిక మీద నుంచి పెద్దలందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఏవైనా అపోహలున్నా ఈ నూతన సంవత్సరంలో తొలగించండి. 2003-2004 ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారో 2023-2024 ఈరోజు కూడా అంతకంటే దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవే కాదు, ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మిత్రులారా, ఇది మాట వరుసకు మాట్లాడుతున్న మాట కాదు,
ఇది చాలామంది నాయకులు మాట వరుసకు మైకులో మాట్లాడతారు, దిగంగానే మర్చిపోతారని చర్చ మీడియా మిత్రులు చేస్తుంటారు. కానీ ఇంతవరకు ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి పక్కన నిలబడ్డా, వాళ్ళ పక్కనే నించున, వాళ్ళ తరఫున కొట్లాడినా, వాళ్ళ జెండాను మోసిన, వాళ్ళనే గుండెల నిండా అభిమానించిన ఇవాళ రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం ఉన్నది. ఈ దేశం కోసం తన రక్తాన్ని ధారబోసి రక్తం గడ్డగట్టే చలిలో ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ఈ దేశం జెండా ఎగరేయాలన్న ఆలోచన చేస్తుంటే ఆయన పట్టుదల ముందు, ఆయన త్యాగం ముందు, మన త్యాగాలు, మన ఆలోచన, మన త్యాగం అనే పదం కూడా మనకు పెద్దదైతే మనం సర్దుకోవడమే పెద్ద పదం. సర్దుకుందాం, అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఇవాళ ప్రజలు చాలామంది గ్రామాలలోకి వెళ్తుంటే మీరందరు కుటుంబ సభ్యులు కాబట్టి సార్ మేము మీకు ఓటు వేస్తాం, మీకు గెలిపిస్తాం, మీరు పంచాయతీలు పెట్టుకోకండి సార్ అంటారు. సింగిల్ లైన్, వేరే ఏమంటలేరు. మీరు ఏమైనా పైసలు ఇస్తారా, మీరు ఏమైనా మందు పోస్తారా, మీరు ఏమైనా దావత్తులు ఇస్తారా అని ఎవరు అడుగుతలేరు. మీరు అందరూ ఒక దగ్గర కూర్చోండి సార్, మీకు అధికారం తెచ్చిస్తామంటారు. దానికోసం ఏ అడుగు ముందుకేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఇవాళ ఏ త్యాగం చేయడానికైనా నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సుదీర్ఘంగా మనమందరం కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్దాం. ఇక ముందు ఎలాంటి విషయాలకు మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. మరీ చిల్లర పంచాయతీలు, తీట పంచాయతీలు పెట్టే మీడియా మిత్రులను మాత్రం ఏమనను, మీ ఫోన్ నెంబర్లు మా సోషల్ మీడియాలో మా వాళ్ళందరికి పెట్టి మా ప్రతి కార్యకర్తను మిమ్మల్ని పలకరించమని మాత్రం చెప్తా. ఇక నా వైపు నుంచి నేను చేయగలిగింది ఒక్కటే, మేమేమనలేం, రోజు మిమ్మల్ని చూస్తుంటాం, మీతో కలిసి కూర్చొని ఛాయ్ తాగుతుంటాం, మీతో మాట్లాడుతుంటాం కాబట్టి మాకు కొన్ని మీ మధ్య మన మధ్య ఉన్న బంధంతో మేమేమనలేకపోవచ్చు. కానీ మా కార్యకర్తలు ఇక భరించే శక్తి లేరు. దయచేసి సమస్త మూలాలకు దెబ్బ తగిలే విధంగా రాయకండి, చూపించకండి. నిన్నటి నుంచి సభ ఉందని ఎవడేస్తలేడు, వస్తారా రారా, వస్తారా రారా, వస్తే ఎట్లా రాకపోతే ఎట్లా, ఏందా, ఏం రోగమే మీకు, పొయ్యకాలం ఏమన్నా వచ్చిందా? ఇట్లా అతి చేస్తే మాత్రం మీ ఆఫీసులందరికీ చింతపండు అవుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.